చేయబోయే మరొక ప్రతిష్టాత్మక పథకం ప్రవేశపెట్టబోయేది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. అయితే అది వాయిదా పడుతూ వస్తుంది, ఎప్పుడో మార్చిలో ఉగాదిలో అన్నారు, ఇప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఈ లోపలనే మీ మీద ఆరోపణల పర్వం కూడా పెరుగుతోంది. చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు అనేది, వాళ్ళిద్దరికీ మధ్య ఆ ఇళ్ల స్థలాల సేకరణకు సంబంధించి ఒక ఒప్పందం కుదరకే లేట్ చేస్తున్నారు అనేది రకరకాల ఆరోపణలు ప్రజల్లోకి పంపించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తోంది. దాన్ని ఎలా తిప్పికొడతారు? దాన్ని ఎటువంటి పరిస్థితిలో ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోండి. పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారని కానీ, పార్టీ డబ్బులు అడిగిందని కానీ ఎక్కడా లేదు. పార్టీ ఎమ్మెల్యేల మీద వీళ్ళ మీద బురజమ్మడానికి ఏమీ దొరక్క ఈ తంతున కొత్త రకంగా వీళ్ళంత ముందుకు బయలుదేరారు. అంతేగాని అందరికీ రైతులకు ఇష్టమైన రేటు ఇచ్చారు. ఇష్టం ఇంత డబ్బు ఇచ్చి చేలోకి దిగటం అనేది ఇవాళ ఎవరు గవర్నమెంట్ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఎగబడుతున్నారు. నాకు అర్బన్ ప్రెసిడెంట్గా మా ఏరియాలో నాకు తెలిసిన రైతులు బోల్డ్ మంది ఏమండి నా పొలం పక్క వరకు తీసుకున్నారు, నా పొలం కూడా తీసుకొని నాకు డబ్బులు ఇప్పించండి, నాకు డబ్బులు నా పొలం కొనుక్కోమనండి వస్తున్నారు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంత తీసుకుంటారు, కానీ నేను చెబితేనే నువ్వు చెబితే తీసుకురాయా అని చెప్పి పంపించడం జరుగుతుంది. అట్లాంటి దాంట్లో కూడా వీళ్ళు మోసం అంటే ఎగబడుతున్నారు. బలవంతంగా బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారు, 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని మీ విజయవాడ చెందిన బుద్ధ వెంకన్న గారే మొన్న ఆరోపణ చేశారు, అతిపెద్ద ఆరోపణ. ఏం ఆయన ఎవరు వసూలు చేశారు చెప్పానండి. వాళ్ళకి అది అలవాటు అయిపోయి ప్రతి దాంట్లోనూ ఎత్తుక్కోవటం తప్పితే ఆ బుద్ధ వెంకన్నకి వీళ్ళందరికీ ప్రతి పనికి డబ్బులు అడగటం అలవాటు అయిపోయి ఇట్లా అనుకోవటమే కానీ మా దాంట్లో చాలా నిర్దిష్టంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రైతులు ఇష్టపడి ముందుకొచ్చి వాళ్ళు నేను చెప్తున్నా కదండి నా దగ్గరికి వచ్చారు. నాది టౌను, ఇక్కడ పొలాలు కొనట్లేదు, పక్క నియోజకవర్గాల్లో ఎక్కడో కొంటున్నారు. వాళ్ళకి దగ్గరికి వచ్చారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఇక ఫలానా ఎమ్మెల్యే గారి చెప్పండి, అది కలెక్టర్ గారి చెప్పండి. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఉంటే ఇంతమంది రైతులు వస్తారా నా దగ్గరికి? నా వరకు వస్తారా? రారు కదా. అంతమంది వస్తున్నారు, ఎంత మోసం ఉంటే వాళ్ళు అందరూ వస్తారా? వచ్చి చెప్పరా? మా అందరికి తెలియదా? ఇక వచ్చి సీక్రెట్గా చెప్పారా ఏమైనా పొలాలు ఆదాయం వస్తుందని? అందరూ ఇవ్వడానికి ఊడిపేసిన పొలాలు కూడా ఇస్తామని తిరుగుతున్నారు సార్. వీళ్ళందరూ పిచ్చి మాటలు పిచ్చి కథలు తప్పితే ఆ బుద్ధ వెంకన్న కూడా ఈ టైప్ రాజకీయం వాళ్ళకేంటంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ఏదో ఒకటి పుచ్చుకొని రోజు రోడ్డు మీదకి రావాలి, పొలాల్లో డబ్బులు దోచారు అని చెప్పాలని తప్పితే ఏ విధమైన మోసం లేదు, శుభ్రంగా జరుగుతుంది. అందరూ రైతులు ఇష్టపడే ఇస్తున్నారు తప్పితే ఏ ఒక్కరో ఇష్టం లేకుండా మాత్రం ఇవ్వలేదు. తాజాగా ఈ కరోనా సమయంలో ప్రజలు తిండి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఆ అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేసి ఉంటే గనక ఈరోజు ఇబ్బంది వచ్చి ఉండేది కాదు అని చెప్పి నేను కూడా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. అది నిజమే అనుకోవాలా? ప్రజల్లోకి అది వెళ్ళిపోతుంది ఆల్రెడీ, దాన్ని ఎలా చూడాలి? అంత అబద్ధం సార్. అన్నా క్యాంటీన్కి భోజనాలు లేకపోవడానికి అసలు సంబంధమే లేదు. అన్నా క్యాంటీన్ ఉంటేనే తింటారు, లేకపోతే తినరు అనేది అసలు ఆ విషయాన్ని మనం అసలు ప్రస్తావించకూడదు. అసలు వాళ్ళకి అనవసరమైన విషయం. ఎవరు భోజనం లేకుండా ఉండరు చెప్పండి. మా విజయవాడ టౌనే తీసుకోండి, మా విజయవాడ టౌన్ తీసుకోండి. ఎవరికి భోజనం లేకుండా ఉంచారు అనేది మీరు గమనించండి. స్వయం సంఘాలు కానీ, లోకల్ మా పార్టీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరిని మా కలెక్టర్లు కానీ, మా కమిషనర్లు కానీ, మినిస్టర్లు కానీ, ప్రతి ఒక్కరూ ఏరి ప్రతి ఒక్కరికి సంచార కూలీలు ఉన్నారు మా పడమటలోనే. ఇక్కడ పడమట ఏరియాలో వాళ్ళందరూ 450 మంది ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్లు భోజనాలు గవర్నమెంట్ పంపించింది. అట్లా ప్రతి చాటకి ఒక్కళ్ళు అంటే అన్నా క్యాంటీన్ ఉంటే భోజనాలు వచ్చాయి ఊరినే. వీళ్ళు చెప్పేది పరమాబద్ధం. స్వయం సంఘాలు కానీ, మా కలెక్టర్ గారు కానీ, మా కమిషనర్ కానీ, మా మినిస్టర్ కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, కన్వీనర్లు కానీ, ప్రతి ఒక్కరూ ఎక్కడ అన్నం లేదంటే అక్కడికి వచ్చి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నాకు తెలిసి నా దృష్టిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇట్లా ఎవరు దొరికిన వాళ్ళు భోజనాలు పెట్టారు. అన్నా క్యాంటీన్ ఉంటేనే భోజనం రాదు, వితరణ ఉండాలి. వీళ్ళు బజార్లోకి వచ్చి ఎక్కడ భోజనాలు లేవో చూసి వాళ్ళకి భోజనాలు పంపించి మాకు చెప్పమానండి. వాళ్ళ డబ్బుతో వాళ్ళని భోజనాలు పంపించమనండి, పంపించి మాకు చెప్పమానండి. మేము ఇక్కడ పంపించలేదు, ఇక్కడ ఇగో మీరు పంపించట్లేదు, మేము పెడుతున్నామని. ఒక్కడికి పెట్టకుండా ఇంట్లో పడుకొని వాళ్ళు బయటకు వచ్చి పిచ్చి మీటింగులు చేయడం తప్పితే రమ్మనండి. ఎక్కడ భోజనం లేదంటే అక్కడికి మేము మా నాయకులు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, మేము కానీ 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కరికి సప్లై చేశాం. భోజనం లేదు అని ఒక్కడంటే మీరు ఎవరినైనా సరే చూపించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.